విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 ఏళ్ల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. ప్రముఖ సింగర్ వాణి జయరామ్ చెన్నైలో శనివారం తుదిశ్వాస విడిచారు. 78 ఏళ్ల వయసులో ఆమె ఇంట్లో మరణించారు. కాగా ఆమె ఇంట్లో బోర్లా పడి ముఖానికి గాయాలై మరణించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇంట్లో వాణి జయరామ్ ఒక్కరే ఉంటున్నారు. వాణి జయరామ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు చెన్నై పోలీసులు చెప్తున్నారు. వాణి జయరామ్ ఒక్కరే ఇంట్లో ఉంటున్నారు. అయితే పని మనిషి ఈరోజు పొద్దున పనిచేసేందుకు వచ్చి 4 నుంచి 5 సార్లు బెల్ కొట్టగా తలుపు తెరవకపోవడంతో వెంటనే ఆమె భర్తను పిలిచి తలుపులు పగలగొట్టినట్లుగా పోలీసులు చెప్పారు. తలుపులు పగలగొట్టే సమయానికి ఆమె బోర్లా పడిపోయి ఉన్నారని, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామని వాణి జయరామ్ పని మనిషి చెప్తున్నారు. ఆ తర్వాత వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాణి జయరామ్ ఇంట్లో విచారణ మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. దీనిపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని అంటున్నారు. కాగా ఉదయం 11:30 మధ్య ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. కాగా పని మనిషిని కూడా విచారిస్తున్నారు పోలీసులు. వాణి జయరామ్ 1945 నవంబర్ 30 జన్మించారు. ఆమె అసలు పేరు కలైవాణి. 6 అక్కా చెల్లెళ్లలో వాణి జయరామ్ 5వ సంతానం. కాగా 1971లో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె తెలుగు, తమిళం, భోజ్పురి, గుజరాతీ తదితర భాషల్లో దాదాపు 10,000కు పైగా పాటలు పాడారు. 3 జాతీయ అవార్డులు పొందిన ఆమెకు ఇటీవల కేంద్రం పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చింది. ఇక ఈ వార్త విన్న సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు శోకసందర్లో మునిగిపోయారు. వాణి జయరామ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.